हाई फ्रेंड्स वेलकम टू सत्यास व्लॉग ईरोज़ मन चैनल रेसिपी वच्चेसी जैकफ्रूट केक पनसकाय केक चाला बागोच्चिंदी स्पॉन्जी गानु नेनु चेप्पिन कोलतलतो गनुक मीरु इदी ट्राई चेस्ते चाला स्पॉन्जी गानु चाला टेस्टी गानु वस्तदी। केक प्रिपेर चेसुकुंदाम। నేను 10 పనస్తాలను తీసుకొని గింజలు తీసేశాను। చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను। ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పనస ముక్కల్ని పేస్ట్ చేసుకోవాలి। ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పనస పళ్ళ పేస్ట్ ని వేసుకోవాలి। నాకు హాఫ్ కప్ వచ్చిందండి 10 తొనలకి। 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను। ఇన్ కేస్ మీకు గనక స్వీట్నెస్ తక్కువగా అనిపిస్తే హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు షుగర్ పౌడర్। 1/2 కప్ ఆయిల్ వేసుకుంటున్నాను। దీనికి బదులు మీరు కుకింగ్ బటర్ కూడా వేసుకోవచ్చు। మిక్స్ చేసుకోవాలి। మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూసినట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి। పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి। నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి। ఇలా మిక్స్ చేసుకోవాలి। దీంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను। దీని ప్లేస్ లో మీరు మైదా అయినా వేసుకోవచ్చుండి। గోధుమ పిండి అయితే హెల్త్ కి మంచిదని చెప్పి నేను ఈ గోధుమ పిండిని యూస్ చేస్తున్నాను। 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా। ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి। లంప్స్ లేకుండా రావడానికి ఒకే డైరెక్షన్ లో ఇలానే మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్నాక గట్టిగా ఉంది కదండి, దీంట్లో మనం పాలు పోసుకుందాం। కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి। నాకు ఒక 1/2 కప్పు దాకా పాలు పట్టేయండి, మీరు కూడా చూసుకొని వేసుకోండి। ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలు పోసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇలా ఒక కప్పు తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకున్నాను। ఆయిల్ అప్లై చేసుకొని గోధుమ పిండి కూడా జల్లుకొని ఉంచుకున్నాను। దీంట్లో ఈ కేక్ ప్యాటర్న్ వేసుకోవాలి। ఇలా కేక్ బ్యాటర్ అంతా ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి। బబుల్స్ ఏమైనా ఉంటే పోతది। ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఇసుగు గాని salt గాని వేసుకొని 20 నిమిషస్ ప్రీ హీట్ చేసుకోవాలి। దీన్ని ఇలా పెట్టేసుకోవాలి। మూత పెట్టుకొని 40 టు 45 నిమిషస్ బేక్ చేసుకోవాలి। ఇలా 40% బేక్ అయిన తర్వాత జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం। ముందుగానే గార్నిష్ చేసుకుంటుంటే లోపలికి పిండి లోపలికి వెళ్ళిపోతుందండి మనం ఏది గార్నిష్ చేసుకున్నా। సో తర్వాత ఇలా 40% బేక్ అయిన తర్వాత గార్నిష్ చేసుకుంటున్నాను నేను। కేక్ బేక్ అయిపోయిందండి, దీన్ని ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం। చూసారా ఎలా ఈవెన్ గా బేక్ అయ్యిందో, టర్న్ చేసుకుందాం। చూసారా ఎంత స్పాంజీ గాను స్మూత్ గాను ఉందో కేక్, దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం। చాలా బాగుందండి కేక్, అప్పుడే మేము ఆ పీస్ ని తినేసాం కూడా మా హస్బెండ్ నేను। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ నంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సత్యాస్ వ్లాగ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి।